మిస్టిక్ వైబ్రేషన్స్ అంటే ఐబి సాహు. ఐబి సాహు అంటే వైబ్రేషన్స్ అనేంతగా పేరు సాధించారు. 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం. దేశ విదేశాల్లో ఎంతో మందికి నేమ్ కరెక్షన్స్ చేయడం ద్వారా సొల్యూషన్స్ చూపించారు. చిన్న పిల్లలకు అద్భుతమైన శక్తితో ఉన్న పేర్లు నిర్ణయించడంలో ఆమెకు ఆమె సాటి. విద్య, ఆరోగ్యం, వృత్తి, వివాహం, జీవితాలకు సంబంధించిన సమస్య ఏదైనా ఖచ్చితమైన పరిష్కారం సూచించిన ఘనత ఐబి సాహు గారి సొంతం. మీ పేరును శక్తివంతంగా తీర్చిదిద్ది మీకు అందించడంలో 100% విజయం సాధించిన ఐబి సాహు. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ, ఎన్నో విషయాలు, మరెన్నో రహస్యాలు, అనంత సాగరం అండి ఇది. అయితే చాలామంది నన్ను అడుగుతున్నారు, ఎందుకండి నెంబర్ల పేర్లతోటి, నెంబర్ మీదే లైఫ్ ఉందని, అక్షరంలోనే లైఫ్ ఉందని ఎన్ని చెప్తున్నారు అంటే, ఒక రకంగా ఇది భయపెట్టడమా, మా డేట్ ఆఫ్ బర్త్లో ఈ నెంబర్ లేకపోతే ఏంటి, మా పేరులో ఈ అక్షరం లేకపోతే ఏంటి, లేకపోతే మీరు డిసైడ్ చేసినటువంటి అక్షరాల్లోనే మేము పేరు పెట్టుకోవాలా అంటే, శాస్త్రపరంగా చెప్తే వీటన్నిటికీ అవును అనే సమాధానం చెప్తాను నేను. సపోజ్ ఏతో స్టార్ట్ అయిన పేరు ఏతోనే ఎండ్ అయితే ఖచ్చితంగా 5వ స్థానంలో ఏ పడి తీరాలి. అప్పుడు మీకు నేమ్ విషయంలో ఒక ట్రయాంగిల్ ఉంది చూడండి, కంప్లీట్ అవుతుంది. 3 ఏళ్ళు ఒక చోట ఉంటే అని ఒక వీడియో చేశానండి, ఎలా ఉండాలి అనేది నేను చెప్పలేదు, పై లైన్ చెప్పాను, 3 A's ఒకలా ఉండాలి, అందులో ఫస్ట్ అండ్ బెస్ట్ కాంబినేషన్ ఏతో ఇంటి పేరు అన్నమాట. ఏతో ఇంటి పేరు స్టార్ట్ అయ్యి చివరిది ఏతో కనుక ఎండ్ అయితే వీళ్ళు ఖచ్చితంగా సైంటిస్ట్లు అన్న అవ్వాలి, పాలిటీషియన్స్ అన్న అవ్వాలండి, రూల్ అది. అలాగే A to Z లెటర్స్ మనం తీసుకున్నామండి, B తో B నేను ఇవ్వను, C తో C నేను ఇవ్వను, D తో D ఇవ్వను. మళ్ళీ ఇంటి పేరు కనుక స్టార్ట్ అయ్యి చివరి అక్షరం ఈతో కనుక అయితే డాక్టర్స్ అవుతారు. ఇంటి పేర్లో ఫస్ట్ లెటర్ అయ్యుండి చివరి అక్షరం కనుక ఈతో ఎండ్ అయితే ఖచ్చితంగా డాక్టర్స్ అవుతారు. ఈవెన్ ఫినాన్షియల్గా వీళ్ళకి ఎటువంటి స్తోమత లేకపోయినా సరే. అర్థమైందండి? నెక్స్ట్ మళ్ళీ నేను H తో కానీ, F తో కానీ, G తో కానీ ఇవి ఇవ్వను. కానీ I తో ఇచ్చేటప్పుడు నేను ఎండ్ అయ్యే లెటర్ మీకు యూ కానీ, వి కానీ, W కానీ ఉందనుకోండి, I తో ఇంటి పేరు స్టార్ట్ అయ్యి మీ చివరి అక్షరం యూ కానీ, వి కానీ, W కానీ ఉందనుకోండి, అద్భుతం. మామూలుగా కాదండి, కానీ ఇవన్నీ మ్యాచ్ కావాలి కదండి. సో J తో ఇంటి పేరు ఇవ్వను, ఆ లెటర్స్ కుదరటం కలవదండి ఒక్కొక్కసారి. K తోటి ఇవ్వటం కుదరదు, L తోటి ఇవ్వటం కుదరదు, M తో, మళ్ళీ N తో ఇంటి పేరండి. మహాద్భుతం, M తో కనుక ఇంటి పేరు స్టార్ట్ అయ్యి చివరి మళ్ళీ N వచ్చిందనుకోండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ పెట్టడం దగ్గర నుంచి బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్స్ పెట్టడం దగ్గర నుంచి బిజినెస్ పనులు ఇచ్చా నెలలో 3-4 సార్లు వెళ్ళిపోతారు ఫారిన్కి. ఎంతో ఎన్ అద్భుతం అండి. తిరిగి నేను చాలా కాంబినేషన్స్ చెప్పానండి. 6 ఇంటి పేరుతో స్టార్ట్ అయ్యి K తో కనుక ఎండ్ అయితే వీళ్ళు కోటీశ్వర్లు అవడం ఖాయం. 6తో స్టార్ట్ కావాలి, K తో ఎండ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం R2R అన్నారనుకోండి, సాధించవచ్చు, నిలబెట్టాలి, నిలబెట్టుకోవాలండి. సో ఇది ఒక అక్షరం సేమ్ రిపీటెడ్ లెవెల్స్లో చివర కనుక ఎండ్ అయితే ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి అనేది ఇది లెక్క తప్పదు. 6, 100 అయినా సరే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, అనవసరమైన అపోహలు, భయాలు మీకు తొలగాలంటే నా వీడియోస్ని కంప్లీట్గా చూడండి, అర్థమవుతుంది.